నేను వన్ ఫిఫ్టీలో వాళ్ళు నేను చేసింది షూటింగ్ రెండు గంటలు ఖైదీ నెంబర్ వన్ చిరంజీవి రెండు గంటలు చేసాం జనరల్గా ఇంకా మీరు ఎక్కడ ఏమేమి మాట్లాడుకోండి అని చెప్పి నేను దేవుడి దగ్గర ఒట్టు పెట్టుకున్నాక ఒక ఫ్రెండ్ దగ్గర కూర్చొని పెద్ద ఆయనతో సినిమాలో యాక్ట్ చేసే అవకాశం ఠాగూర్లో మిస్ అయిపోయింది ఫస్ట్ మూవీ మీరు చిరంజీవి గారితో అంతేనండి ఇది మనకి వచ్చింది అవకాశం ఇది కూడా ఏదో పొలిటికల్గా ఉందని చెప్పి కట్ చేశారంట టూ అవర్స్ స్విమ్మింగ్ పూల్లోనే చేసాం మనం షూటింగ్ సో అది అది తీసేయటం అనేది అందుకే మా అమ్మగారు చనిపోయినప్పుడు ఎంత బాధపడటం అంత బాధపడ్డాను అని జనరల్గా మీతో మాట్లాడినట్టు మాట్లాడుకున్నాం ఇది ఎవరో మూడో వ్యక్తి ఎలా ట్రావెల్ అయిందో మనోరంజన్ అనే వెబ్సైట్లో ఆగ్రహం చెందినట్టు తన సీన్స్ తీసడం పట్ల అసంతృప్తితో ఉన్నాడని అని ఏమున్నారని ఆయన సీన్స్ ఒకే సీన్ అది అని అనేటప్పటికీ అది అలా 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 అలాగా వైరల్ అయిపోయి పెద్ద అయిన తగ్గే చిరంజీవి గారి దాకా దాకా వెళ్ళిపోయింది ఎస్ ఆయన ఫోన్ చేశారని పర్టికులర్గా ఫోన్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మంచో చెడ్డో ఏదో ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చింది ముందు గురువు గారు అసలు ఇది నాకు సంబంధం లేదండి మేము ఏదో ఒక ఫ్రెండ్ దగ్గరే నా బాధ వెళ్ళబూచుకున్నాను అది ఇలాగ వైరల్ అయ్యి మీ దాగా వచ్చిందండి లేదు 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 నిజంగా నేను కూడా చాలా ఫీల్ అయ్యాను సో రెండు రోజులు ఆగి నీకు మంచి న్యూస్ చెప్తాను రెండు రోజులు పోయాక సెన్సార్ అయిపోయిందండి అప్పుడు సినిమా రీసెన్సార్ చేసి సీన్ని అది ఉండటం వల్ల పెద్ద మనం అనుకున్నాం పొలిటికల్ కానీ ఉంచండి పాపం వాడు చాలా బాధపడుతున్నాడు అని చెప్పి ఆయన సౌహృదంతో మళ్ళీ రీసెన్సర్ చేయడం గొప్ప చేసుకున్నాడు చేసి యాడ్ చేశారు మళ్ళీ యాడ్ చేశాక ఆయన పిలిస్తే ఇంటికెళ్ళాం ఒక నలభై ఐదు నిమిషాలు ఆయనతో మాట్లాడడం అలాగా దానికి హాయ్ యూట్యూబర్స్ మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి